అమరావతి రాజధాని కేసును జూలై పదకొండున విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది అమరావతి రాజధాని కేసును ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో మరోసారి ప్రస్తావించారు కేసు విచారణ జులై పదకొండున చేపడతామని అంతకుముందు విచారణ తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎంకే జోసెఫ్ జస్టిస్ బీవీ నాగరత్నం తేల్చి చెప్పారు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని మరోసారి కోరిన ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరిన స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు జూలై పదకొండున తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతించాలని న్యాయవాదులు కోర్టును కోరారు కోర్టు వారి అనుమతి వారిని అనుమతించి వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది